జైభీం సినిమాలో అమాయక ఆదివాసీలను అక్రమంగా అరెస్ట్ చేసి విచక్షణారహితంగా కొట్టి కొట్టి వెంటాడి మరీ చంపిన సీన్స్ను ఏమాత్రం తీసిపోకుండా మరియమ్మ అమ్మ లాకప్ డెత్ ఉందనే అనుమానాలు తాజాగా హైకోర్టు వ్యాఖ్యలతో మరింత బలం చేకూరుస్తున్నాయి పోలీస్ కస్టడీలో ఉండగా గుండె పోటీతో చనిపోయిందంటూ కోర్టుకు వివరించే ప్రయత్నం చేసిన సందర్భంలో కోర్టు లేవనెత్తిన ప్రశ్నలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి గుండెపోటుతో చనిపోతే పోస్టుమార్టం రిపోర్టులో వంటిపై దెబ్బలు ఎలా వచ్చాయంటూ న్యాయమూర్తి లేవనెత్తిన సందేహాలకు సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది తాజాగా ఈ కేసులో హైకోర్టు అనేక అనుమానాలు వ్యక్తం చేయడం సిబిఐ ఎస్పీనే నేరుగా రంగంలోకి దించడం దీంతో మరియమ్మ లాకప్ డెత్ తెలుగు రాష్ట్రాల్లో మరోమారు సంచలనానికి కేంద్ర విందువైంది ఖమ్మం జిల్లా చింతకాని సమీపంలోని కోమట్ల గూడానికి చెందిన దళిత మహిళ మరియమ్మ ఆమె యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం గోవిందాపురం చర్చి ఫాదర్ ఇంట్లో వంట మనిషిగా పనిచేసేది పోలీస్ కస్టడీలో ఉండగా గుండెపోటుతో మరియమ్మ చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు అయితే బాధితుల వాదన మరోలా ఉంది చర్చిలో దొంగతనం చేశారు తప్పు ఒప్పుకోండి అంటూ విచక్షణారహితంగా కొట్టినట్లు మరియమ్మ కుమారుడు ఉదయ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తన తల్లి మరియమ్మ కనీసం దాహం దాహం అన్నా మంచినీళ్లు సైతం ఇవ్వలేదని మూతలో నీళ్లు పోసి చుక్కలు చల్లుతూ ఘోరంగా ప్రవర్తించారు పోలీసులంటూ ఉదయ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలీసులు గట్టిగా కొట్టడంతోనే మేం నేరం చేయకపోయినా ఒప్పుకున్నాం పోలీసులు కొట్టిన దెబ్బలతో మా అమ్మ నా ఒళ్ళోనే ప్రాణాలు కోల్పోయిందంటూ ఉదయ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఆ తర్వాత డీజీపీ వెళ్లడం బాధితులను పరామర్శించడం ఎస్ఐతో పాటు ఇద్దరు కానిస్టేబుల్ను సస్పెండ్ చేయడం జరిగిపోయింది ఇక్కడితో మరియమ్మ లాకప్ డెత్ కేసు ముగిసినట్టేనని అంతా భావించారు కానీ ఇక్కడే మొదలైంది అనేలా జై భీమ్ సినిమాను తలపించేలా మరియమ్మ కేసు కోర్టు జోక్యంతో కొత్త మలుపులు తిరుగుతోంది ఈ కేసులో ఎన్నో ప్రశ్నలు మరెన్నో అనుమానాలు కేసును రోజు రోజుకు పెద్దది చేస్తున్నాయి చర్చ్ నిర్మాణం కోసం దాచిన డబ్బు మూడు లక్షల వరకు మరియమ్మ దొంగిలించిందని చర్చి ఫాదర్ ఫిర్యాదు చేశాడు దొంగతనం జరిగిన తర్వాత వారం రోజులకు పోలీసులు ఫిర్యాదు చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి డబ్బు మాత్రమే పోయి బంగారు కిరీటం ఆభరణాలు అలాగే ఉండడం వెనుక మతలబేంటి ఉదయం నుండి ముప్పై వేలు తన స్నేహితుడు శంకర్ నుండి అరవై వేలు రికవరీ చేశామని పోలీసులు చెబుతుంటే దెబ్బలు భరించలేక నేరం ఒప్పుకుని మా సొంత డబ్బే పోలీసులకు అప్పజెప్పామని బాధితులు చెప్తున్నారు తాజాగా మరియమ్మ లాకప్డెత్ పై హైకోర్టులో విచారణ జరిగింది సిబిఐ వంటి స్వతంత్ర సంస్థల దర్యాప్తు అవసరమన్న హైకోర్టు సిబిఐ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చి నోటీసులు జారీ చేసి విచారణ ఈ నెల ఇరవై రెండుకు వాయిదా వేసింది మరియమ్మ కేసు అంతా ముగిసిందనుకుంటే జై భీమ్ సినిమాను తలపించేలా ఇప్పుడే మొదలైంది మరింత పెద్దదవుతోంది రాబోయే రోజుల్లో ఈ కేసులో ఇంకెవరెవరు ప్రమేయం ఉంది ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా సర్వత్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది